అందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండాలని, హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నా మొదటి వ్లాగ్ అండి. ఈ రోజుల్లో హెల్త్ అనేది అందరికీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. చిన్న పెద్ద అని ఏమి ఉండదండి హెల్త్ ఇష్యూస్ రావడానికి. సో మనం ఇలాగ ఆరోగ్యంగా ఆహారం అనేది తీసుకున్నట్లయితే హెల్త్ ఇష్యూస్ నుంచి కొద్దిగా మనం తప్పించుకోవచ్చు, హెల్తీగా కూడా జీవించవచ్చు. దానికోసం మనం ఏమీ చేయాల్సిన పని లేదండి. మన రోజువారి ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. హెల్దీ ఫుడ్ అంటే కష్టంగానే ఉంటుందండి తినడానికి, కానీ దాన్ని మనం ఎంతో ఇష్టంగా ప్రిపేర్ చేసుకుంటే ఆ ఫుడ్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈరోజు నా మార్నింగ్ అల్పాహారం వచ్చేసి పోహాతో ఉప్మా చేసుకున్నానండి. చాలా అంటే చాలా లైట్గా అనిపిస్తుందండి, పొట్టకి చాలా హాయిగా అనిపిస్తుంది, చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం పోహాని డైరెక్ట్గా వాటర్లో వేసేసి ఉడికించే కన్నా ఇలా ముందుగా నానబెట్టుకొని వండుకున్నట్లయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. తర్వాత నా మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి మటన్ బిర్యానీ చేశానండి. ఈరోజు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి మటన్ బిర్యానీ. అప్పుడప్పుడు ఇలాగ కూడా ట్రై చేయొచ్చు, ఏం పర్లేదు. మరీ రోజు తీసుకున్నట్లయితేనే ఇబ్బంది, అప్పుడప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయొచ్చండి, ఏం అవ్వదు. మటన్ అనేది మనం లిమిట్గానే తీసుకోవాలండి, ఎందుకంటే మటన్ ఎక్కువ తీసుకోవడం వల్ల హై లెవెల్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువైపోతుందండి బాడీలో. సో ఏదైనా సరే మనం మితంగానే తీసుకోవాలి, అతిగా తీసుకోకూడదు. ఇవి న్యాచురల్ ఫుడ్ కలర్స్ అండి, అంటే ఇందులో ఎటువంటి కెమికల్స్ అనేవి ఉండవు. ఆర్గానిక్ పాలకూర,
బంతి పువ్వు, వీటి నుంచి తీసుకున్న కలర్స్ అండి ఇవి. చాలా అంటే చాలా హెల్త్కి కూడా మంచిదే, ఏమవ్వదు. బిర్యానీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. మనం బయట కొనుక్కునే బిర్యానీ కన్నా నాకైతే 100 టైమ్స్ బెటర్ అనిపించింది. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మటన్ కూడా చాలా బాగా ఉడికిందండి. తర్వాత ఈవినింగ్ వచ్చేసి టీ తీసుకున్నానండి నేను. అంటే నేనైతే 2 పూట్ల టీ తాగను, ఒకే పూట తాగుతా. అది కూడా లిమిట్గానే తీసుకుంటానండి. ఈవినింగ్ అయితే స్నాక్స్ ఏం తినలేదండి, ఎందుకంటే మధ్యాహ్నం బిర్యానీ తిన్నాను కదా, చాలా హెవీగా అనిపించింది. సో టీ ఒకటే తీసుకున్నాను. తర్వాత నైట్ డిన్నర్కి వచ్చేసి కీన్వా పాస్తా చేసుకున్నానండి. ఈ కీన్వా పాస్తా అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు, ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకే నచ్చుతుంది, నేను చెప్పడం కాదు. కీన్వా వల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ అయితే హ్యాపీగా తీసుకోవచ్చండి, షుగర్ లెవెల్స్ను కూడా మనకి తగ్గిస్తుంది. నా రాత్రి భోజనాన్ని దీంతో ఫినిష్ చేశానండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.